మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ త్రీ అంటే ఫాలోవర్ అంటే ఐ మీన్ అభిమాని అంటే అటు ఏం పోతుంది అట్లా అభిమాని అండ్ ఒక అభిమానిగా మీరు కాంగ్రెస్ లో ఉన్నారు వైఎస్ఆర్ ఆయన ఉన్నప్పుడు అదే ఆయన ఉన్నప్పుడు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నారు దాని తర్వాత బీఆర్ఎస్ లో కూడా పోలేదు పోలేదు పోదాం అనుకున్నారా పోలేదు అసలే అనుకోలేదు బట్ మీ వికి మీ వికీపీడియాలో మాత్రం ఏముంది అంటే టూ థౌసండ్ ఎయిటీన్ బిఫోర్ టీఆర్ఎస్ లోకి వెళ్ళారు అన్నది రాసాడు లేదమ్మా ఎవరు చేసిర్రు ఎక్కడ చూసిర్రు నా దాంట్లో అయితే లేదు జస్ట్ ఇందాక ఒక టెన్ డేస్ చూసుకోండి అమ్మా నా దాంట్లో అయితే లేదు యా నా ఫేస్బుక్ లో లేదు నా నేను పెట్టుకున్న దాంట్లో ఎక్కడ లేదు నాది ఇంకోరు రాయడానికి అసలే వీల్లేదు కాబట్టి బీఆర్ఎస్ లోకి వెళ్ళాలనుకున్నా నేను ఫ్లైట్ ఎక్కాలనుకున్నా నేను నరేంద్ర మోడీ కలవాలనుకున్నా ఇవన్నీ అవన్నీ అట్టి మాటలు ఏదున్నా బిఆర్ఎస్ వాళ్ళు వెళ్ళాలనేది ఆలోచన లేకుండా బీఆర్ఎస్ కు వెళ్ళాలి అసలు నేను లోకల్ ప్రాంతీయ పార్టీలనే ఇష్టపడ నేను ఎందుకంటే ప్రాంతీయ పార్టీల వల్లనే రాజకీయాలు ఖరాబ్ అవుతున్నాయి నేషనల్ పార్టీస్ ఉండాలి అవి కూడా రెండే ఉండాలి ఇరవై ఇరవై ఉండదు ఎవరికి దొరుకుతావు అనుకోటి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుడు రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ ఓట్ల వస్తాయి నేషనల్ పార్టీ అవుతుంది అంటే ఇట్లనే తయారవుతుంది ప్రతి ఒక్కడు మా కేసీఆర్ గారు శాస్త్రం చెప్పినాడు మా గుట్ల రాడు ఎట్ల రా అని ఆయన అంటాడు కదా అదే అని అంటే ఇల్లున్నది శాతం కదా అందులో ఉన్నది ఏం తీస్తాడు వీళ్ళందరూ పోయి ఆడ నేషనల్ పాలిటిక్స్ చేయడం అంటే రెండు పార్టీలు ఉండాలా ఓపెన్ డెబిట్ ఉండాలా ఎవడెవడు పోటీ చేస్తాడో వచ్చి నిలబడాలా పబ్లిక్ ముందర ఏం చెప్తాడో చెప్పాలా చెప్పే దాంట్లో కూడా కొన్ని సాంకేతిక పరిజ్ఞానం ఉండాలా స్ట్రాటజీస్ ఉండాలా స్టాటిస్టిక్స్ ఉండాలా మాట్లాడేదానికి అర్థం ఉండాలా రేపు ఫ్యూచర్ చేయడానికి క్యాలిక్యులేషన్స్ ఉండాలా ఫ్యూచర్ కమిట్మెంట్స్ కి ఎలిజిబిలిటీస్ ఏమున్నాయి ఫైనాన్షియల్ పొజిషన్స్ ఏంటి రేపు పొద్దున ఇన్కమ్ జనరేషన్ ఏంటి రేపు పొద్దున ఎంత వరకు జనరేట్ చేయగలుగుతాం ఎంత వరకు అభివృద్ధి చేయగలుగుతాం ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఎట్లా పెరుగుతాయి ఇవన్నీ క్యాలిక్యులేషన్లు ఉండి లీడర్ కావాలి కానీ నీకు నేను ఇది ఇస్తా నీకు అది ఇస్తా మీ సర్పంచ్ లంగా మీ ఎంపీటీస్ లంగా పక్క పార్టీ వాళ్ళంగా ఆడు దొంగల్ నాన్ లోకల్ ఇవేమిటి అమ్మా అసలు ఏమన్నా దీనికి బిఏ పాలిటిక్స్ కి పొలిటికల్ సైన్స్ దీనికి ఏమన్నా సంబంధం ఉందా సో మీరు మళ్ళీ మేము బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లకి వద్దామని ఆలోచన ఏమైనా ఉందా ఏమైనా కాల్ వచ్చిందా కాంగ్రెస్ వాళ్ళు రమ్మని ఏమైనా ఈ పార్టీలోకి వచ్చేసేస్తారు వాళ్ళకి ఎందుకు అడుగుతున్నానంటే అయితే బీఆర్ఎస్ లో కానీ లేకపోతే కాంగ్రెస్ లో అవకాశం ఉందా ఎందుకంటే అసెంబ్లీలో కూడా దీని మీద మాట్లాడితే ఆరు నెలలు ఆగండి మీ గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుందో మేము కూడా చూస్తామని మిమ్మల్ని కూడా కలుపుకునే కదా కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు మాట్లాడుతారు కదా కలుపుకొని ఆయన మాట్లాడారు మా దగ్గర యాభై మంది ఉన్నారు ఎంఐఎం బీజేపీ పొత్తులో భాగంగా మీరు ఎంత మంది ఉన్నారు మిమ్మల్ని మిమ్మల్ని పడగొట్టడం ఒక ఆరు మాకు పెద్ద లెక్క కాదు అంటే అంటే మీరు అందరు కలుస్తున్నారని కదా మేము ఎందుకు కలుస్తాం నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను నాకు ఈ గూల్చుడు ఎత్తుకపోవడు అసలే పర్సనల్ గా అసలే నచ్చదు పార్టీ పరంగా పక్కన పెట్టండి గా నచ్చదు పార్టీ ఎనిమిది సీట్లు ఉన్న పార్టీ ఏం చేస్తుంది గులగొట్టని ప్రయత్నం చేస్తుందా మేమంటే యాభై రెండు కొనుక్కోవాలి ఇప్పుడు అంటే తలుగు కోసం బర్రె కొనాలా అట్లా కాదమ్మా మేమే ఇరవై రెండు వేల ఇరవై ఎనిమిదిలో గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్తున్నా రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఇంతకు ముందు వేరే వాళ్ళకి చెప్పిన ఇప్పుడు మీకు కూడా చెప్తాను అగైన్ అగైన్ చెప్తున్నా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎంత జనరంజకంగా పాలన చేసిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మంచి పాలన అందించినా రెండు వేల ఇరవై ఎనిమిదిలో అంతకన్నా మంచి పాలన ఇస్తామని లెక్కలతో సహా చూపెట్టి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్నా ఇది నేను నాకున్న నమ్మకం నేను ఏదైతే గెలుస్తా ఇద్దరి మీద గెలవకపోతే ఆ ఇద్దరి ఆ ఇద్దరి ఇట్లల్లో ఎవరు గెలిచినా నేను ఓడిపోయినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఎట్లయితే చెప్పినో ఇప్పుడు కూడా అదే చెప్తున్నా రెండు వ్యవస్థ గెలుస్తుంది మీరు వ్యక్తిగా మీరు అనుకోవడం వేరు వ్యవస్థ అనుకోవడం వేరు ఎందుకంటే ఇప్పటికే మీ బీజేపీలో కాదు వ్యక్తి కాదమ్మా అప్పుడు కూడా జనమే రెండు లక్షల యాభై వేల మంది ఓటర్ల గురించి మాట్లాడిన ఇవాళ నేను నాలుగు కోట్ల మంది గురించి మాట్లాడుతున్నాము అంతే ఇంకే ఇంట్లో తేడా ఏం లేదు ఇంట్లో ఏం పెద్ద తేడా ఏం లేదమ్మా మూడు కోట్ల ఓట్లతో మాట్లాడుతున్నాం కాబట్టి ఆ రోజు నమ్మకం అదే ఈ రోజు నమ్మకం అదే అమ్మాయి ఏ ప్లేస్ బి హోల్ స్క్వేర్ అనేది కామారెడ్డిలో మాట్లాడిన గదే హైదరాబాద్ లో మాట్లాడిన గదే అమెరికా లో మాట్లాడిన స్ట్రాటజీ మారాది స్టాటిస్టిక్స్ మారు నమ్మకం మీదనే చెప్తున్నాం రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఫామ్ చేస్తుంది అంటారు రెండు వేల ఇరవై ఎనిమిది ఐదు సంవత్సరాలు చూస్తున్న వరకు అలా అయిపోతుంది అంత ఓపిక లేని ప్రభుత్వం ఓపిక లేని వ్యక్తులం కాదు అవసరము లేదు కేటీఆర్ అన్నాడు కదా మీ మాట్లాడండి ఆరు నెలలు ఆగండి మేమేందో చూపిస్తాం మీ గవర్నమెంట్ ఎన్ని రోజుల్ ఉంటది చెప్తాం పడగొట్టేస్తాం దలుచుకుంటే ఒక క్షణం పట్టదు ఆయన త్రీ త్రీ పాయింట్ జీరోకు రెడీగా ఉండరు మీరే టీవీ లలో పేపర్లలో కదా త్రీ పాయింట్ జీరో టూ పాయింట్ జీరో వన్ పాయింట్ జీరో వన్ పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ జీరో ఇంది కదా మరి ఆయన ఆయన ఉద్దేశమేమో ఆయన అట్లనే మాట్లాడుతాడు ఆయన కాదు ఒక గమ్మత్ కానీ మేము మాకేం అవసరం కేటీఆర్ గారు మాట్లాడిన దానికి మాకేం సంబంధం అమ్మా మాకేం సంబంధం లేదు అవసరం కూడా లేదు కదా అండ్ మీకు కేటీఆర్ గారికి ఏమైనా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా చాలా స్ట్రాంగ్ కౌంటర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మీరు ఆయనకి అమ్మ వాడు వీడు అని మాట్లాడొద్దు మాట్లాడారు వాడు వాడు బీజేపీ వాడు డిపాజిట్ రాదన్న పొటేలు కట్టేసి పోషమ్మ ముందట ఎట్లా నోటికి ఎంత అంత మాట్లాడితే పడితే అందరు పడచ్చు నేను పడే వ్యక్తిని కాదు నన్ను ఎవ్వరు తిట్టినా పడను నేను పడను అంతే కుదరదు నాకు ఓటు వేసిన వ్యక్తి నాకు అన్నం పెట్టిన వ్యక్తి నాకు సాయం చేసిన వ్యక్తి నాకు చదువు చెప్పిన వ్యక్తి నాకు కన్న వ్యక్తి వీళ్ళకి ఎలిజిబుల్ ఉంటది కానీ మిగతా వ్యక్తులకు ఎలిజిబిలిటీ లేదు నోరు ఉంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కుదరదు సంస్కారంగా మాట్లాడమని చెప్పిన సరే గుర్తుంచుకునేలా చేస్తా అని చెప్పినాం నా మీద నాకు నమ్మకం ఉంది నా ప్రజల మీద నమ్మకం ఉంది నన్ను ఎన్నుకుంటారని నమ్మకం ఉంది మాట్లాడినాం తప్పేం లేదు ఇప్పుడు ఆయన మీద నాకు వ్యక్తిగతంగా నేను వ్యవస్థలో ఉన్న తప్పుకు శత్రువుని వ్యక్తికి కాదు అని చెప్తున్నా వ్యక్తిగా ఎప్పుడు టార్గెట్ చేయలేదు ఎవరిని కూడా మీరు ఆలోచన నూట నలభై సభలు చేసినాం మీరు కావాలంటే చూసుకోండి మీరు ప్రతి నా ఫేస్బుక్ ఫాలో అయితే దాంట్లో అన్ని సభలు ఉన్నాయి ఎక్కడైనా నువ్వు అని కానీ అన్పార్లమెంటరీ నేను చేస్తే నేను మళ్ళీ రాజకీయం మానేస్తా అంటున్నాను నేను మీరు గారు అనే మాట్లాడినాను తప్ప ఎవరిని కూడా నేను నిందించలేదు నేను మాట్లాడిందే వన్ ఇద్దరి గురించి కేసీఆర్ గారి గురించి రేవంత్ రెడ్డి గారి గురించి రెండేసార్లు మాట్లాడినాం అమ్మా తెలంగాణ మాండలికాన్ని తిట్ల రూపకంగా మార్చారు ఆప్యాయతకు మార్పేరు తెలంగాణ మాండలికం మీరు అన్నదానికి నిన్ను అన్నదానికి చాలా దగ్గరతనం ఉంటుంది మీరు అంటే సింగులర్గా రూరల్ ఉంటది కాబట్టి దూరం అనిపిస్తుంది నువ్వు అనే వరకు ఏదో దగ్గర వాళ్ళనే ఫీలింగ్ ఉంటుంది తెలంగాణ కానీ ఇదే భాష ఇంకొక దగ్గర మాట్లాడితే ఇదేంది ఇంత ఇదిగా అంత ఆర్షిగా మాట్లాడుతున్నారు మీరు అనకుండా నువ్వు అంటున్నాడు అని అనుకుంటా ఇది ఈ తేడాను కూడా ఒక్కొక్క ఏరియాని బట్టి ప్రాంతాన్ని బట్టి ఆ భాషలో ఉన్న అభిప్రాయం మారుతుంది ఆ భాషలో ఉన్న అభిమానం మారుతుంది దగ్గరతనం దూరం తనం ఏర్పడుతుంది కానీ అది కూడా గుర్తించకుండా దాన్ని బూత్ పురాణం కింద కన్వర్ట్ చేసి చేయాలా తెలంగాణ భాషని ఏం మాట్లాడుతున్నారు ఏం ఏ అసలు పేర్లు ఏంటి అవన్నీ ఏంటి ఏం మాట్లాడుతున్నారు అసలు ఏమన్నా జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా ఇప్పుడు కేటీఆర్ గారిని కామెంట్ చేయడం కూడా తప్పే అని చెప్తున్నాను కేసీఆర్ గారిని కారణం కామెంట్ చేయడం తప్పే అంటున్నారు ఇప్పుడు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని అనడం తప్పే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని అనడం తప్పే కేసీఆర్ గారు ఓలం దొరతాలని అనడం కూడా తప్పే కానీ మార్పు చైన్ అనేది ఎక్కడో దగ్గర తెగిపోవాలి ఆ తెంపాలని చెప్పి మాట్లాడుతున్నాను మర్యాద నేర్చుకోండి మర్యాదగా మాట్లాడండి మర్యాదగా విమర్శించండి ప్రజలు ఒకప్పుడు ఉద్యమము తీవ్రతల ఎదుటోని తిట్టడం సంతోషపడవచ్చు ఎందుకంటే వాళ్ళు ఆ రకమైన ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి కానీ దాన్ని పూర్తిగా రాజకీయంగా మార్చడం తప్పు అని చెప్తున్నారు మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో బాగ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్